ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమమంటూ ఆరోపించడంపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి సుప్రీం ఆదేశించింది ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులున్నాయి ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ తిరిగి రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితకు ఈడీ కస్టడీలో విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ఐదు రోజుల పాటు కవితను విచారించి కీలక విషయాలు అధికారులు రాబట్టారు కవిత కూడా ఈడీ విచారించింది ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె తల్లి శోభ గురువారం రాత్రి కలిశారు కేటీఆర్ తో పాటు ఆమె కవిత వద్దకు వెళ్లి మాట్లాడారు తొలుత నలభై నిమిషాల పాటు కుటుంబ సభ్యులు కవితతో మాట్లాడారు తర్వాత కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ పదిహేను నిమిషాలు చర్చించారు ఈ సందర్భంగా కవిత తల్లి శోభకు ధైర్యం చెప్పారు త్వరలోనే బయటకు వస్తానని అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి